యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బియ్యం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన భాస్కర్ అనే యువకుడు పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పాల వ్యాపారం ఎక్కువ కావడంతో, పాల ఉత్పత్తులు తక్కువ కావడంతో డిమాండ్కు తగినని సప్లై చేయాలంటే పాలు కావాలి. పాల ఉత్పత్తి లేకపోవడంతో పాల పౌడర్తో పాలను తయారు చేసి అమ్మకాలను మొదలు పెట్టాడు. ఈరోజు ఉదయం రైతుల నుంచి పాల సేకరణకు తుర్కపల్లి మండలంలోని ములకలపల్లి గ్రామానికి వచ్చిన భాస్కర్ పాల వాహనంలో పాల పౌడర్ ప్యాకెట్లు గుర్తించారు పోలీసులు. అనుమానం రావడంతో పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. అన్ని సీజన్ వాడే వస్తుంది అవి కూడా.